బారు 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 అండి సార్ ఎమ్మన సంక్షేమ పథకాలు ఎలా బారు అండి అన్ని బారు అన్ని పనులు ఎలా అభివృద్ధి బారు అండి సార్ అన్ని బారు మీకు ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చింది మాకు ఏం రాలేదు సార్ మా పథకాలు ఎవరు ఇవ్వలేదు గ్రామ వాలంటీర్లు వస్తున్నారు ఎవరు రావట్లేదు మాకు రావట్లేదు కాల్ చేస్తున్నారు మేము చేయట్లేదండి ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు పర్లేదండి ఇక్కడ బాగానే చెప్తున్నాను మాకు మటుకు బాగా కాలనీ బాగానే చెప్తున్నాను తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తాడు తీసి రావచ్చు దానికి అక్కడికి ఇప్పుడు పరిపాలన అదే ఉంది కాబట్టి అదే రావచ్చు అదేలాగా బాగుందండి సంక్షేమ పథకాలు ఎలా సంక్షేమ పథకాలు ఎలా అన్నీ బాగున్నాయి బాగా చేస్తున్నారు ప్రభుత్వం బాగుంది పరిపాలన బాగుంది నిన్న బందరు వెళ్ళాడు జన పొల్లి వెళ్ళాడు మీటింగు అంతా బాగుంది ఆయన పరిపాలన బాగుంది అని శుభ్రం చేస్తున్నాడు పిజ్జలు ఇస్తున్నాడు లేనాళ్ళుగా ఉన్నాడు కొత్తగా రెడీ అన్నాడు ఎవరు ఇబ్బంది పెట్టలే అది పెన్షన్ వస్తుందా మీకు రాలేదు పెట్టాను రాలేదండి నాకు సంవత్సరం అడిగారా గ్రామం వాళ్ళని అక్కడ వెళ్ళి అడిగా ఏదో ఎవరు అది బందర లింక్ అంట లింకు సర్వే అన్నాడు నాకు అర్థం కాదా మన కరోనా ముందు పెట్టాను నేను కాదా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచింది అంటారు వైఎస్ఏ ఎమ్మెల్యే వేరే రేపు వెళ్ళి పడిపోయింది ఆకాశం వెళ్ళిపోయింది అది 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 బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉంది అది బాగుంది అంటే జనాలు మంచి అడగా జరగదు అంత బాగుంది ఎంత వచ్చింది అంటారు మెజారిటీ వైఎస్ఆర్సీ మొదటి ఫస్ట్ పరిపాలన ఎడితే ఇంకా అయ్యిందే జగన్మోహన్ రెడ్డిదే ఏం పర్లేదు డౌట్ లేదు అక్కడ బాగానే ఉంది ఏదైనా పథకం వచ్చిందా అమ్మఒడి కానీ రైతు వచ్చింది ఏ పథకం పిల్లలకి చదువులు అదే ఇద్దరికైతే ఒకళ్ళకి వచ్చింది 14,000 రోడ్లు వేయడము వాటర్ అన్ని వస్తున్నాయి అన్ని చేస్తున్నారు చేస్తున్నారు పార్టీ గెలిచేది తెలియదు కానీ ఇప్పుడు అమ్మవాడి డబ్బులు వేస్తున్నాడు జగన్ మట్టికి అది ఒకటే తెలుస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి వస్తున్నారు బాబు కాల్ చేసిన వెంటనే వస్తున్నారు వస్తున్నారు వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి వైఎస్ గారిది బాగుందండి ఆయన పరిపాలన బాగుందండి అన్నీ బాగానే ఇస్తున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ డోక్రా మహిళలకు కానీ ఇది వేరే కాపు సంఘం అవన్నీ బాగానే చేస్తున్నాడు ఆయన పరిపాలన బాగుంది చిన్నవాడైనా బాగా అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాడు ఆయన అన్నీ ఇంటింటికి సరఫరా వస్తుంది రైస్ కానీ అంతా పప్పు ఉప్పు పంచదార అన్నీ వస్తున్నాయి బాగా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు ఆయన పరిపాలనలో చిన్న వయసులో బాగా చేస్తున్నాడు పెట్రోల్ ధరలు అంటే మరి కేంద్రంలో ఎవరిదో మనకు తెలియదండి మరి ఎట్లా మరి మోడీ గారితో మరి ఏందో మనకు తెలియదు ఆ విషయం నాకు తెలియదు తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ అండి ఇంకా సమస్య లేదండి ఆయన 37 పరిపాలించే ఆయన అధికారం ఉంది ఆయనకి అంత దమ్ముగా అబ్బే అంటర్ప్లాఫ్ అది బోర్డు తిరగేయటమే అయిపోయిందండి సీన్ లేదు బీజేపీలో ఎవరో లేరండి ఆయనే మగోడు అండి వాళ్ళు చిన్న వయసులో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే మగోడు వాళ్ళు మెజారిటీ ఎంత వచ్చింది అంటారు వైఎస్ఆర్ ఫుల్ మెజారిటీ వస్తుంది ఫుల్ మెజారిటీ అనుకోలేని మెజారిటీ వస్తాయని ఆయన కూడా ఊహించలేడు అంత మెజారిటీ వస్తుంది 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని గ్యారంటీ వస్తుంది ఆయన చేసే అభివృద్ధి పనులు బాగున్నాయి మంచి పనులు చేస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు 5 ఇంటికి తలుపు కొట్టి ఇస్తున్నారండి ఎవడు ఇస్తారండి తెలుగుదేశం పరిపాలనలో వచ్చిందండి పెన్షను ఎవడికన్నా నా కొడుకులు వెళ్ళి వారం రోజులు కింద పడిపోయి చచ్చిపోయి హార్ట్ అటాక్తో చచ్చిన వాళ్ళు ఉండారు వాళ్ళు అట్లా ఆయన పరిపాలనలో ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో అట్లా ఉంది ఈయన పరిపాలన నెంబర్ 1గా ఉంది ఇంకా ఆయనకి డోకా లేదండి 15-30 ఏళ్ళ వరకు ఆయన సీఎంగా ఆయన ఉంటాడు సీట్లో అది గ్యారంటీ ఇస్తాం మేము బాగానే ఉంది పథకాలు వస్తున్నాయా ఏ పథకం రైతు భరోసా పడుతుంది వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది ఇయర్లీ 1 పడుతుంది కరెక్ట్గానే 13,500 వస్తున్నాయి వస్తున్నాయి ఖచ్చితంగా వస్తున్నాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి అంటే తీసుకుంటున్నారు స్టెప్స్ కాకపోతే కొన్ని అడ్డు పడుతున్నాయి అంతా బాగానే ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో మరి ఏ పార్టీ గెలిచి వైసీపీ తెలుగుదేశం పరిస్థితి ఏమో అది మన చేతిలో లేదు హోప్ లేదు టీడీపీకి అయితే బీజేపీ జనసేన కూడా ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు లేదు లేదు వైసీపీ ఎంత వచ్చింది అంటారు మెజారిటీ లాస్ట్ ఇయరే 2 లాక్స్ ఈసారి 3 సేమ్ అదే మెజారిటీతో వస్తుంది
పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా దాని అది కేంద్రం చేతిలో ఉంది స్టేట్ చేతిలో ఏముంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగానే ఉంది బాగానే తింటున్నాం బాగానే పనికి వెళ్తున్నాం బాగానే వస్తున్నాం అంతా బాగానే ఉంది డబ్బులేం లేదు ఒకసారి జాబ్ చేస్తున్నాను ఆ జాబు కరోనా వయసులో పోయింది అది మళ్ళీ రాష్ట్రానికి కొంచెం కష్టమైపోతున్నాను అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటున్నాను ఏం పని పాట ఏం దొరకట్ల అనవసరంగా నోట్లో మట్టి పోసేశారు నాకు అయ్యా దానికోసం పారకాడుతున్నాను 9 సంవత్సరాలు చేశాను దాంట్లో కరోనా వచ్చింది 4 రోజులు ఆగొస్తానన్నాను ఆగొస్తానన్న దానికి వాళ్ళు మర్చిని పెట్టేశారు మరి సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా కరోనా టైంలో ఏం అందలేదండి పెన్షన్ కూడా అట్లా అందట్లేదండి పెన్షన్ కూడా రాయలేదండి నాకు మరి గ్రామ వాలంటీర్లను అడగలేదా అడిగాం అడిగితే ఇంకా ఆగమంటున్నారు ఇంకేం ఆగుతాము వచ్చింది చచ్చన అయింది వచ్చింది ఈ లోపల కోడ్ వచ్చింది ఎలసిన 4 రోజులు ఆగన్నారు 4 రోజులు 4 రోజులు 2 నెలలు జరిగిపోయింది అదండి మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అంటే రోడ్లు వేయడం కానీ ఫ్లైఓవర్లు కట్టడం కానీ మా రోడ్లు ఉండే కానీ చేయట్లేదు అయ్యా అల్లాడిపోతున్నాము మరి వర్షం వస్తే కింద పడిపోతున్నాము ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటున్నారు ఎయిట్ల లైట్లు కూడా సరిగ్గా వెలగట్ల నేల సైకిల్ సరిగ్గా రావట్ల ఈ రకంగా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచింది అంటారు తిరుపతిలో ఏ పార్టీ గెలిద్ది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయనే వస్తుంది కదా ఇంకా మళ్ళీ ఇంకేం వస్తుంది తెలుగుదేశం పరిస్థితి ఏముంది మొన్న ఊపులు వద్దని అనుకున్నారు ఎంత వచ్చినా ఆయన పరిపాలనే కదండి జగన్ గారిదే కదండి పరిపాలన బీజేపీ జనసేన జగన్ గారిదే బాగుంటుందా జగన్ గారిదే బాగుంది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా ఆటల పరిస్థితి ఏముంది ఇవన్నీ లెక్కేక తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది లోకేష్ గారు ఉంటే బాగుంటుంది అంటారా లోకేష్ గారు ఉంటేనే బాగుంటుందండి తెలుగుదేశం లోకేష్ గారు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరంటే ఇప్పుడు ఈయన తెలంగాణ దేశాన్ని ఆయన ఎవరండి కేసీఆర్ ఎంతగాడిగా ఆయనే మెరగండి కేసీఆర్ని ఆయనే మెరగండి తెలంగాణ అంతా చేసుకున్నాడు శుభ్రం చేసుకున్నాడు లెక్క చేసుకున్నాడు ఇప్పుడు ఆయనే మెరగండి అసలు ఆయన అంత మంచివాడు లేడండి ఇక జగన్ గారు అన్నారు కానీ ఏం చైకం ఏం చేస్తున్నాడు అండి ఏం చేయట్లేదు మరి కేసీఆర్ ఎలక్షన్స్లో ఓడిపోతున్నాడుగా మరి ఓడిపోతున్నాడు అంటే ఏముందో అటు 4 రూపాయలు ఎగేసి అటు 4 రూపాయలు గుమ్మేసేస్తే ఆయన మాట్లాడుతున్నారు మళ్ళీ 4 రోజులు పోతే మళ్ళీ ఇట్టేమంటున్నారు అదే